ైట్ రామచంద్రరావు గారు ఏమో ఉప ఎన్నికకి సిద్ధంగా ఉండాలని ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ ఉప ఎన్నిక రావడం బీజేపీకి ఇష్టం లేదు ఉప ఎన్నిక రాదు అని విద్యాసాగర్ గారు అంటున్నారు పాయింట్ నెంబర్ వన్ మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్న అంశం కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ కానీ ఏ ఎక్కడైనా మిగతా పార్టీలు ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిపించుకున్నాము అని అదే పరిస్థితి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఉండబోతుందా నెంబర్ త్రీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఆయనకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది టెక్నికల్గా ఆయన బీజేపీకి అసోసియేట్ సభ్యుడిగా కొనసాగడానికి మేమే ద్వారాలు తెరిచినట్టు అవుతుంది కాబట్టి సస్పెన్షన్ విషయంలో మేము ఆచి తూచి వ్యవహరిస్తున్నామని డైరెక్ట్గా మల్లిరావు గారు చెప్తున్నారు ఒకవేళ ఆయన చేరితే మీరు పెట్టే కండిషన్స్ ఏంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సార్ ఈ యాంటీ డిఫెక్షన్ లాలో మార్పులు తీసుకురావడం జరిగింది ఆ మార్పులు తీసుకువచ్చే దాంట్లో ఈ రాజీనామా అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయము అంటే రా ఏదైనా పార్టీలో మీరు డిఫెక్ట్ అయితే మీరు రిజైన్ చేసి రావాలి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది చేరారు దానికి ఒక టెక్నికల్గా ఏంటంటే లెజిస్లేటివ్ పార్టీ మర్జ్ అయిపోయింది లేకుంటే టీడీపీ లేచి మర్జ్ అయింది అనేది ఒక తీసుకునేది కోర్టులో సరే అవన్నీ పెండింగ్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీలో చేరుతాను ఈ కారణాలను చేరుతాను అనేటటువంటి వారికి అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో అంతర్గతంగా వారి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యవహారం ఎందుకంటే మనం దాన్ని మాట్లాడడం భారతీయ జనతా పార్టీలో చేరుతా అనే నిర్ణయం అయితే ఉంది రాజగోపాల్ రెడ్డి గారిది అది డెఫినెట్గా మీరు స్వాగతిస్తారు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాజకీయంగా ఒక గతంలో ఎంపీ ఉండి ఎమ్మెల్సీ ఉండి ఎమ్మెల్యే ఉండేటువంటి వ్యక్తి ఒక రాజకీయంగా కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి బీజేపీలో చేరుతా అంటే ఆ జిల్లాలో డెఫినెట్గా మేము వారిని ఆహ్వానిస్తాము వారే కాదు ఎవరైనా సరే మా పార్టీలో రావటం ఎందుకంటే మా మేము పెరగాలనేటువంటి దీంట్లో సర్వవ్యాపి సర్వస్పర్శి అనేటటువంటి ఆలోచనతో పోతున్నాం ఎవరైనా రావచ్చు అనేటువంటిది కానీ వచ్చే ముందు మాత్రం రాజీనామా చేసి రావాలి మీ చట్టం అది వచ్చే 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 ముందు ముందు ఉంటున్న పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజగోపాల్ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రావాల కూడా రాజీనామా చేసి రావాలన్నది మీ కండిషన్ మీరు ఉప ఎన్ని కోరుకోవట్లేదు ఇది ఒక పెద్ద మెలో డ్రామా అంటున్నారు విద్యాసాగర్ గారు శాసనసభ్యూ రిజైన్ చేసి రావాలండి చట్టం అది ఓకే ఆ చట్టాన్ని

అంటే భారతీయ జనతా పార్టీ బయటకైతే బహిరంగంగా చాలా పెద్ద ప్రకటనలు చేస్తుంది త్వరలో ఒకటి కాదు ఆరు ఉప ఎన్నికలు వస్తాయి సిద్ధంగా ఉండాలని కానీ ఇంటర్నల్గా ఉప ఎన్నిక కోరుకోవట్లేదు అనేది టీఆర్ఎస్ చేసిన ప్రధాన ఆరోపణ పాయింట్ నెంబర్ వన్ రెండోది సస్పెండ్ చేయాలా లేదా ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ అని మల్లిరావు గారు చెప్తున్నారు సస్పెండ్ చేస్తే మీరు అన్నట్టుగా టెక్నికల్గా ఆయన మీకు మద్దతు ఇవ్వడానికి ఒక స్కోప్ ఒక అస్త్రం ఆయనకి కల్పించినట్టు అవుతుంది రెండోది మూడోది మీరు చెప్తుంది ఏంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటాము అని ఏది జరగబోతోంది మీ అంచనా ఏంటి నిజంగా మీరు అంటున్నట్టు ఆగస్టులోనో లేదంటే అక్టోబర్లోనో ఉప ఎన్నిక రాబోతుందా సతీష్ గారు సార్ ఒకటి ఏంటంటే రాజ్ గోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు కొంచెం పరిచయము తర్వాత గతంలో కూడా లక్ష్మణ్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా మా పార్టీలో చేరతా అని చెప్పి ప్రకటించారు ప్రకటించిన సమయంలో వారు అన్నమాట ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించే గల శక్తి ఏ పార్టీకి ఉంటుందో ఆ పార్టీని చేరుతాను నేను టీఆర్ఎస్ వ్యతిరేకని రామచందర్ కాబట్టి మీ పార్టీ పెరుగుతుంది కాబట్టి నేను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారే నాకు చెప్పారు స్పష్టంగా ఓకే కానీ తర్వాత మళ్ళీ వారు ఆగిపోయారు ఇప్పుడు వారే వారు అనేటటువంటి స్టేట్మెంట్ కానీ వారు అనే మాట మాతోని మాట్లాడిన మాటలు కానీ ఏంటంటే టిఆర్ఎస్ని దెబ్బతీసే పార్టీ దేనికి కెపాసిటీ ఉంది దాంట్లో చేరుతా అనేటటువంటి ఆలోచనతో నేను బీజేపీలో చేరుతున్నాను అనేటటువంటి ప్రకటన వారే చేశాను ఓకే కాబట్టి టీఆర్ఎస్ని అట్ట ఒక ఎదుర్కొనే శక్తి బీజేపీకి ఉన్నది కాబట్టి నేను బీజేపీ చేరుతా అని చెప్పేసి వారు ప్రకటించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చర్చలకు వస్తున్నాయి ఒకటి రెండోది మా పార్టీలో చేరడానికి వారే అంటే పేపర్లో లీక్ కానీ కానీ వచ్చింది ఏంటంటే శాసనసభ్యత్వానికి రిజైన్ చేసి రావాలనేటటువంటి మీకు కోరడం కాదు చట్టం కాబట్టి ఆ విధంగా ఉండాల్సిన పద్ధతి ఉన్నది మూడో విషయము ఉప ఎన్నికలు మేము కోరేది కాదు ఉప ఎన్నికలు ఆరుగురు వచ్చినా ఇరవై మంది వచ్చినా ఎవరు వచ్చినా మా పార్టీలోకి శాసనసభ్యత్వానికి రిజైన్ చేసి రావాలి రిజైన్ చేసి వస్తే తప్పకుండా అక్కడ శాసనసభ్య ఆ ఒక శాసనసభ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతాయి మేము వాళ్ళు రమ్మనట్లేదు వాళ్ళే అసంతృప్తితో వాళ్ళే అసంతృప్తితో వాళ్ళ పార్టీ యొక్క నాయకత్వంతో పార్టీ యొక్క విధానాలతో టీఆర్ఎస్ కానివ్వండి మా పార్టీ చేరుతా ఉన్నారు వద్దని ఎందుకంటే ఉండే మా పార్టీ బలపడుతున్నప్పుడు మా పార్టీలో ఒక పెద్ద పర్సనాలిటీ వచ్చినప్పుడు మేము ఎందుకు వద్దుంటాం డెఫినెట్ గా రావాలి ఇప్పుడు ఏదైనా కావచ్చు కావచ్చు వ్యక్తికి నచ్చకపోతే అదర్ సైడ్ పార్టీ చూసుకుంటాడు జార్ఖండ్ లో హాబాద్ హజారాబాద్ జిల్లా హజారీబాద్ జిల్లాలో ఆల్రెడీ ఒక కోల్ మైన్ ఇచ్చారు అలాగే ఒక కంపెనీ పెట్టిన తర్వాత నెల రోజుల్లోనే దానికి ఒక అవార్డు ఇచ్చారు ఇది టిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు రామచంద్రరావు గారు దీని వెనక అభివృద్ధి లేదు బీజేపీ మాత్రమే టిఆర్ఎన్మాట నా వ్యాఖ్యలోనే పక్కన ఇది ఒక వ్యాపార సంబంధమైన డీలే అంటున్నారు టిఆర్ఎస్ నేను అతను నుంచి ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు మరి అది వారి వ్యాపారాలు ఏమని నాకే తెలియదు కానీ మూడు నాలుగు సంవత్సరాల క్రితమే లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడే వారికి ప్రస్తావన పెట్టారు మళ్ళీ అప్పుడు అయితే ఇది లేదు కదా అప్పుడు ఈ కోలు గీలు లేవు కదా ఇప్పుడే సడన్ ప్రచారం అవకాశాలు